హర్షద్వాను. ఎప్పటికప్పుడు లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ మీ ముందు తెచ్చే టీవీ ఫోర్ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. అయ్యప్ప రాజుకు పాలెంలో రమాదేవి ఇంట్లో దొంగతనం చేసిన దొంగలు అరెస్ట్. ఘనంగా అంబేద్కర్ 64వ వర్ధంతి వేడుకలు. ఎన్టీఆర్ కళాక్షేత్రంలో ఘనంగా బాబాసాహెబ్ వర్ధంతి వేడుకలు. ఇక వివరాల్లోకి వెళ్తే చీమకుర్తి మండలంలోని అయ్యప్పరాజు పాలెం గ్రామంలో ఒక ఇంట్లో జరిగిన చోరీని పోలీసులు ఛేదించారు. నిందితులని చాకచక్యంగా అరెస్టు చేసి వారి వద్ద నుండి 8 సవళ్ల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. ఒంగోలులోని రూరల్ పోలీస్ స్టేషన్ లో జరిగిన సమావేశంలో ఒంగోలు టౌన్ డిఎస్పీ కేవీవి ఎన్వి ప్రసాద్ వెల్లడించిన వివరాల మేరకు అయ్యప్పరాజు పాలెం గ్రామంలో గత నెల 25వ తేదీ రాయని రమాదేవి ఇంట్లో గుర్తు తెలియని వ్యక్తులు ప్రవేశించి 8 సవళ్ల బంగారు ఆభరణాలను చోరీ చేశారు. ఫిర్యాదు అందుకున్న చీమకుర్తి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించి చీమకుర్తి బస్టాండ్ సమీపంలో సొంగ మనీష అలియాస్ అంకాలమ్మ అనే మహిళను అరెస్టు చేసి సుమారు 240,000 రూపాయలు విలువ గల 8 సవళ్ల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. కేసును చాకచక్యంగా ఛేదించి చోరీ సొత్తును రికవరీ చేసిన రూరల్ సిఐ పి సుబ్బారావు, చీమకుర్తి ఎస్ఐ పి నాగశివరెడ్డి, ఏఎస్ఐ ఏవి సత్యనారాయణ, హెడ్ కానిస్టేబుల్ కె వెంకటేశ్వర్లు, పోలీస్ కానిస్టేబుల్ వెంకట్రావు, మహిళా కానిస్టేబుల్ పి పద్మావతి, మహిళా హోంగార్డ్ కె సౌజన్య గార్డ్లను డిఎస్పి ప్రత్యేకంగా అభినందించారు. రెడీ సార్, రెడీ సార్. పోయిన నెల 25వ తారీఖుని అంటే నవంబర్ 25th మన చెమకుర్తి పోలీస్ స్టేషన్ లిమిట్స్లో అయ్యప్పరాజు పాలెం అనే విలేజ్లో రాయన్ రమాదేవి గారి ఇంట్లో గుర్తు తెలియని వ్యక్తులు ఒక 240,000 రూపాయల బంగారు వస్తువుల్ని దొంగిలించడం జరిగింది. దొంగిలించినట్టుగా మనకు రిపోర్టు అందడం జరిగింది. దానిపైన ఏమో మనము కేసు కట్టి ఎస్ఐ చెమకుర్తి ఎస్ఐ శివప్రసాద్ రెడ్డి, నాగశివారెడ్డి అండ్ మన యొక్క రూరల్ సిఐ గారు సుబ్బారావు గారు అలాగే వారి స్టాఫ్ ద్వారా ఇన్వెస్టిగేషన్ చేయడం జరిగింది. దీంట్లో కంప్లైంట్ రమాదేవి గారు ఈ యొక్క బంగారపు వస్తువులని కోర్టులో మన బ్యాంకులో ప్రింట్ చేసి ఉంటే తాకట్టు పెట్టుంటే వాటిని రిలీజ్ చేసుకొని ఇంట్లో పెట్టుకున్నారు. ఇంట్లో పెట్టుకున్న తర్వాత ఎవరైతే ముద్దాయో ఈ ముద్దాయి అమ్మ పేరు సొంగ మనీష ఇలియాస్ అంకాలమ్మ అంటారు. భర్త చెన్నకేశవులు,
ఈవిడి ఈ యొక్క ఎవరైతే కంప్లైంట్ ఉంటారో కంప్లైనెంట్ యొక్క దగ్గర బంధువు ఇంట్లో తిరుగుతూ ఉంటుంది. అతను చూసుకొని ఆ యొక్క బంగారు వస్తువుల్ని మరి ఈవిడి చేజెక్కించుకోవడం జరిగింది. విషయం తెలిసిన తర్వాత మన పోలీసు వారు ఈవిడ దగ్గర నుంచి ఈరోజు ఇంటాక్ట్ బంగారం దగ్గర దగ్గరికి 66 grams అంటే 8.2 sovereigns గోల్డ్ 2,60,000 రూపాయల యొక్క విలువైన ఈ యొక్క బంగారు ఇంటాక్ట్ గోల్డ్ని స్వాధీనపరచుకోవడం జరిగింది. అలాగే ఇవన్నీ మరి రిమాండ్ చేసి తదుపరి చర్య యాజ్ పర్ కోర్ట్ ఆర్డర్స్ ఉంటుందని తెలియదు. భారత రాజ్యాంగ నిర్మాత, బహుముఖ ప్రజ్ఞశాలి, భారత రత్న బాబాసాహెబ్ అంబేద్కర్ 64వ వర్ధంతి సందర్భంగా హెచ్సిఎం గల అంబేద్కర్ విగ్రహానికి పలువురు అధికారులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. రాజ్యాంగాన్ని గురించి మనం మాట్లాడుకునేటప్పుడు ప్రపంచంలో ఏ రాజ్యాంగం కూడా మనకి ఈ విధంగా సక్సెస్ అయిన దాఖలాలు లేవు. అలాంటిది మనకి అలాంటి రాజ్యాంగాన్ని మనకి రచించి పెట్టారు. ఆయన నిత్యము ఆ రాజ్యాంగాన్ని రచించడం కోసం ఎంతో శ్రమించారు. ఆ రాజ్యాంగ రచనలోనే ఆయన ఆరోగ్యాన్ని కూడా క్షీణింపు చేసుకున్నారు. మరి అలాంటి రాజ్యాంగాన్ని ఆయన రచించడానికి ముఖ్యంగా దళితులు పేదవర్గాలు వారికి ఎక్కువ ఉపయోగకరంగా ఈ రాజ్యాంగాన్ని రచించడం జరిగింది. ఆయన్ని మనం కలుసుకోవటం అనేది ఒక ఈ దళిత పేదవర్గాలకి ఒక ముఖ్యంగా ఒక దేవునితో సమానమైంది. ఆయన్ని చెప్పకుండా మనం ఈ వర్గాల గురించి మాట్లాడలేము. అంతేకాకుండా కేవలం ఈ వర్గాలే కాదు, మొత్తం అన్ని వర్గాలని కూడా ఆయన దృష్టిలో పెట్టుకుని చక్కటి రాజ్యాంగాన్ని రచించడం జరిగింది. ఎన్ని రాజ్యాంగాలు ఏ విధంగా ఫెయిల్ అయినా కానీ ఇప్పటి వరకు మన రాజ్యాంగం గురించి ఏ విధమైనటువంటి అపోహలు కానీ ఏ విధంగా లేకుండా మనం అంత సక్సెస్ఫుల్గా మన పెద్ద ప్రజాస్వామ్యాన్ని మనం సంరక్షించుకుంటున్నామంటే అది డాక్టర్ బిఆర్ గారి బిఆర్ అంబేద్కర్ గారి యొక్క తెలివితేటలు, జ్ఞానము, జ్ఞాన సంపద మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఆయన్ని స్ఫూర్తిగా తీసుకుని మరి ప్రతి ఒక్కరు కూడా మన యొక్క దేశం యొక్క అభివృద్ధి కోసం కృషి చేయాలని కోరుకుంటూ ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఓకే, మరి ఈ అవకాశాన్ని నాకు వచ్చినందుకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. భారత రాజ్యాంగ నిర్మాత, ప్రపంచ రాజనీతి విజ్ఞుడు, భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ గారి 74వ వర్ధంతి సందర్భంగా భారతదేశం మొత్తం కూడా ఈరోజు
నివాళులు అర్పిస్తుంది. కానీ అధికారులు, రాజకీయ నాయకులు అంబేద్కర్ రాజ్యాంగాన్ని అమలు చేయటంలో, అంబేద్కర్ చట్టాలను అమలు చేయటంలో అడుగడుగున అడ్డంకి పడుతున్నారు. దళితులు పోరాడి సాధించుకున్న చట్టాలను కూడా అమలు చేయటం లేదు. కేవలం నివాళులకి దండలేసి దండాలు పెడుతున్నారే కానీ వాళ్ళు సాధించుకున్న చట్టాలు, ఎస్ఎస్టీ చట్టాన్ని కానీ, అదేవిధంగా ఎస్ఎస్టీ సప్లాన్ని కానీ మొత్తం కూడా నిర్వీర్యం చేస్తున్నారు. ప్రత్యేకించి ప్రకాశం జిల్లాలో 1996లో మంజూరైన అంబేద్కర్ ఆటోరియానికి ఇంతకాలం కూడా దాన్ని మరుగున పడేశారనే కోర్టు కారణాలతోటి, అదేవిధంగా మరలా 2013లో అప్పటి కలెక్టర్ 7 కోట్ల సప్లాన్లతోటి అంబేద్కర్ ఆటోరియానికి మంజూరు చేస్తే అప్పటి సాంఘిక సంక్షేమ మంత్రి రావెల కిషోర్ బాబు శంకుస్థాపనకు వస్తే అడ్డుకొని ఈరోజు కూడా శంకుస్థాపన చేయలేదు. అదేవిధంగా అంబేద్కర్ శత జయంతి సందర్భంగా 1991లో అంబేద్కర్ భవన్ని ఒంగోలులో నిర్మించారు. కానీ ఆ భవన్ని ఇటీవల 3 కోట్ల రూపాయలతోటి అప్పటి తెలుగుదేశం ఎమ్మెల్యే దామచల్ల జనార్దన్ రినోవేషన్ అంటే ఆధునీకరణ పేరుతోటి దాన్ని పడగొట్టాడు. దళితులు ఎవరు అడగలేదు. కానీ దానికి 3 కోట్ల ఎస్టిమేషన్ అయితే నేను 2430 కోట్లు తెచ్చాను జిల్లా ఒంగోలు అభివృద్ధి చేశాను చెప్పే దామచల్ల జనార్దన్, ఆడ కనీసం 3 కోట్ల రూపాయలు ఈరోజు కూడా కేవలం 70 లక్షల రూపాయలు వచ్చినాయి. ఆడ 2 కోట్ల 30 లక్షల రూపాయలు ఈరోజుకు రాలేదు. అదేవిధంగా అంబేద్కర్ భవన్ని ఇటీవల జిల్లా కలెక్టర్ గారు, పోలా భాస్కర్ గారు, సాంఘిక సంక్షేమ డీడీ గారు సందర్శించి ఆధునీకరణకి టెండర్ల పేరుతో, నిర్వహణకి, మెయింటెనెన్స్కి నిర్వహణ పేరుతోటి టెండర్లు పిలుస్తామని చెప్పి చెప్పారు. మేమనుకున్నామంటే ఇక్కడున్న ఎన్టీఆర్ కళాక్షేత్రం కూడా బాలభవన్, గతంలో బాలభవన్ ఎస్ఎస్టి సప్లాన్లతోటి వాళ్ళ బాలభవన్ నిర్మించారు. అది వాస్తవానికి స్త్రీ శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నడవాలి. కానీ దాన్ని మున్సిపాలిటీకి, పేరు మున్సిపాలిటీకి ఇచ్చారు. కానీ తెలుగుదేశం ఎమ్మెల్యే జనార్దన్ తన కోటరి మనుషులకి ఇచ్చి, అంటే ఎన్టీఆర్ ప్రభుత్వ నిధులతో నిర్మించిన ఎన్టీఆర్ కళాక్షేత్రకి ప్రైవేటు వ్యక్తులకు అప్పచెప్పడం ఏంటి? అది సమంజసం కాదు. అట్టనే ఎన్టీఆర్ అంబేద్కర్ భవన్ కూడా ఆ విధంగా చేస్తారేమో, కుట్ర జరుగుతుందేమో అని మాకు అనుమానంగా ఉంది. కాబట్టి అంబేద్కర్ భవన్ని ప్రైవేటు వ్యక్తులకు అప్పగించకూడదని చెప్పి మేము జిల్లా కలెక్టర్ని కానీ మంత్రులను కానీ డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగాలు, ఎందుకంటే గతంలో కూడా అంబేద్కర్కి దండగాలంటే గతంలో కలెక్టర్ కూడా రాజ్యాంగంలో ఏమైనా ఉందా, అంబేద్కర్ రాసిన రాజ్యాంగాల్ని, చట్టాలని అమలు చేయడానికి నియమితులైన అధికారులు అంబేద్కర్ విగ్రహాలకి అంబేద్కర్ నివాళులర్పించడానికి కూడా తిరిగిలేనంత బిజీగా ఉన్నందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ముగిస్తున్నాం. ప్రపంచ మేధావి అంబేద్కర్ గారు 74 వర్ధంతి సందర్భంగా ఈరోజు సంబరాలు చేసుకుంటున్నాం, కార్యక్రమం జరుపుకుంటున్నాం. అంబేద్కర్ గారు ఆ రోజుల్లో ఆయన పడ్డ శ్రమ, ఆయన అన్ని కులాలు, వెనకబడిన కులాలు వారి కోసంగా పడ్డ శ్రమ ఆయన గురించి గుర్తు చేసుకోవటంక ఈరోజు ఈ 74 వర్ధంతి సందర్భంగా మేము చెప్పదలసింది ఒకటే ఉన్నాం. 63 ఫస్ట్ చెప్తాలే 63 వర్ధంతి సందర్భంగా మా దేవుడు దళిత నేత, ప్రపంచ మేధావి, అందరికీ దేవుడు లాంటి అంబేద్కర్ గారి గురించి మేము క్షుణ్ణంగా చెప్పదలుచుకున్నాం. ఇవాళ ఈ స్టేజీలో, ఈ రాజ్యాంగం, ఈ పరిస్థితుల్లో మేము ఉన్నామంటే ఆయన పుణ్యం అని చెప్పి అని చెప్పదలుచుకున్నాం. అదేవిధంగా ఈ జిల్లాకు వస్తే ఈ జిల్లాలో ఎక్కడ లేని విధంగా ఇక్కడ వచ్చిన డీడీ సాంఘిక సంక్షేమం, డీడీ వల్ల ఇవాళ మీటింగ్ లేకుండా, గవర్నమెంట్ మీటింగ్ లేకుండా చేయటం ఒకటి. గతంలో 5 సంవత్సరాల కిందట ఎప్పుడైనా సరే వర్ధంతి కానీ జయంతికి కానీ గవర్నమెంట్ మీటింగ్ పెట్టి అధికారులను అందరిని పిలిపించి అంబేద్కర్ గురించి మాట్లాడటం, దళిత సంఘాలను పిలిపించే పరిస్థితి ఈ రోజుల్లో లేదు. అదేవిధంగా ఇక్కడ కూడా మేము చూస్తే ఎంత కొట్ట, ఎంత దారుణం అంటే కలెక్టర్ కావచ్చు, జాయింట్ కలెక్టర్ కావచ్చు, ఎన్ని మీటింగులు ఉన్నా ప్రపంచ మేధావి రాజ్యాంగ నిర్మాత ఆయన కోసం 10 నిమిషాలు కేటాయించబడటం అనేది దారుణం అనే విషయం. ఇదే సీఎం గారు ఆలోచించాలా? సీఎం గారు కూడా మేము ఒకటే చెప్తున్నాం, ఈ అంబేద్కర్ పుట్టినరోజుకి కానీ వర్ధంతి రోజుకి కానీ
గవర్నమెంట్ పోకరం ఒక రోజంతా ఒక వారం అంతా జరుపుకునే విధంగా చేయమని కూడా మేము వేడుకుంటున్నాం. అదేవిధంగా ఈ జిల్లాలో గత 5 సంవత్సరాల నుంచి ఎప్పుడన్నా ఒకసారి 2 సార్లు రావటం తప్ప అధికారులు ఇప్పటి వరకు అధికారులు అంబేద్కర్ గురించి గార్లింగ్ చేయటం కానీ మీటింగులు పెట్టడం కానీ దళిత సంఘాలకు సంబంధించిన మీటింగులు పెట్టడం కానీ లేదు. ఇంకోటి కూడా మేము చెప్పదలుచుకున్నాం, అంబేద్కర్ ఆడిటోరియం గురించి మన మిత్రుడు చెప్పాడు. అంబేద్కర్ ఆడిటోరియం గురించి గత గవర్నమెంటు అది పక్కన పెట్టేసి చేస్తుంటే మొన్న డీడీఆర్సీ మీటింగ్లో నిష్ప్రూపకాలు వస్తే మేము ఆయన్ని డిమాండ్ చేశాము. దాని మీద కలెక్టర్ గారిని ఇమ్మీడియట్గా దాని మీద స్పందించి ఆ స్కెచ్ కూడా తేవటం జరిగినది. అది కూడా తొందరగా రేపు ఏప్రిల్ 14కి ఆ అంబేద్కర్ ఓల్డ్ బిల్డింగ్ ఓపెన్ చేసి అంబేద్కర్ ఆడిటోరియం కూడా శంకుస్థాపన చేయాలని చెప్పి మేము గవర్నమెంట్ డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా కలెక్టర్ గారికి మేము ఒకటి చెప్తున్నాం, కలెక్టర్ గారు కూడా దళిత నాయకుడు రిజర్వేషన్ నుంచి వచ్చిన ఆయన, ఆయన కూడా వాళ్ళ జేసీ గారు కూడా ఆయన కూడా బీసీ, ఆయన కూడా రిజర్వేషన్ వచ్చిన ఆయన, ఆయన కూడా రాకపోవటం అనేది చాలా దారుణమైన విషయం. మీటింగులు ఉంటే తర్వాత పెట్టుకొని కానీ ఇట్లాంటి సందర్భంలో జాతీయ నాయకుడికి రాకపోవటం చాలా దారుణ విషయం అని నేను చెప్పదలుచుకున్నాం. అదేవిధంగా ఈ జిల్లాలో దళితుల సమస్యల మీద చాలా కుంటు పడుతున్నాయి, అవి మురుగున పడుతున్నాయి. మేము ఎక్కడి నుంచి మేము ఒకటే చెప్తున్నాం, ఉద్యమం చేపట్టి ఈ సందర్భంగా మేము ఆ సమస్య మీద చేస్తామని చెప్పి నేను తెలియజేస్తున్నాం. బిఆర్ అంబేద్కర్ గారి జయంతి కార్యక్రమం సందర్భంగా ఈరోజు మనందరం కూడా ఆయన గుర్తు తెచ్చుకోవడం అనే దానికంటే కూడా ప్రతిరోజు అనునిత్యం కూడా మనం వారి రాజ్యాంగ స్ఫూర్తితోటి వారిచ్చిన సూచనలతోటి సమసమాజ స్థాపన కోసం ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. ఇంకా అణగారిన వర్గాలు వారందరినీ కూడా తీసుకురావాలి, ఉన్నత స్థానాలకు తీసుకురావాలన్న ఒక వారి స్ఫూర్తితోటి ప్రభుత్వం అదేవిధంగా అధికారులను మేము అందరం కలిసి పనిచేస్తున్నాం. మాకందరికీ కూడా దిశానిర్దేశం చేసి మన జాతిని ముందుకు తీసుకోవడం కోసం ప్రపంచ దేశాలకు ముందు నిలబడటం కోసం వారు రాజ్యాంగాన్ని నిర్మించి రాజ్యాంగాన్ని మన భారతదేశానికి భారతదేశానికి వాళ్ళు ఆయన అందజేయడం జరిగింది. మరియు వారి ఆశయాల సాధనకు అందరం కలిసి పనిచేయాలని ఆయన దివ్యస్ఫూర్తిని మరొకసారి అందరం తనిఖీ చేసుకోవాలని కోరుకుంటూ అందరికి కూడా ఇక్కడ
అంబేద్కర్ గారి 64వ వర్ధంతి సందర్భంగా ఎంఆర్ఓ చిరంజీవి మాట్లాడుతూ అంబేద్కర్ ఏ విధంగా జీవించారో, ఏ విధంగా చదువుకొని పైకొచ్చారో వివరిస్తూ చిరంజీవి ఈ స్థాయికి రావడం అంబేద్కర్ కారణమని తెలిపారు. నాకు జనక ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి వర్ధంతి 64వ వర్ధంతి సందర్భంగా ఇక్కడ విచ్చేసిన వేదిక మీద ఉన్న మాజీ శాసనసభ్యుడు డేవిడ్ రాజు గారి గారికి, అలాగే పేస్ ఇండియా కాలేజీ సంస్థాపకులు శ్రీధర్ గారికి, పెద్దలందరికీ వేదిక మీద పెద్దలందరికీ ఇక్కడ విచ్చేసిన మిత్రులకు, పెద్దలకు, మీడియా మిత్రులకు అందరికీ కూడా నాకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను. అంబేద్కర్ గారి గురించి చిన్నప్పుడు ఒక క్లాస్లో ఆయన యొక్క జీవిత పాఠ్యాంశాల గురించి చదువుతూ ఆయన ఏ విధంగా జీవించారు, ఏ విధంగా మంచిగా చదివి పైకి వచ్చారు అవన్నీ కూడా నాకు ఇంకా ఏ పాఠ్యాంశంలో చదివినా కానీ, ఎవరి జీవిత చరిత్ర చదివినా కానీ నాకు అంత ఎక్కలేదేమో కానీ ఆయన జీవిత చరిత్ర చదివిన తర్వాత నాకు బాగా బరువు పెట్టాయి. బహుశా అదేనేమో నన్ను ఈ స్థాయిలో నిలిచిపెట్టింది. ఎందుకంటే నిజంగా ఆయన రచించిన ఆ యొక్క భారత రాజ్యాంగంలో ఆయన కల్పించిన విసులుబాట్లు, ఆయన రచించిన ఆ యొక్క ఆర్టికల్స్ అన్నీ కూడా అవి లేకపోతే ఇప్పుడు మనం జీవిస్తున్న ఈ యొక్క జీవనం కూడా ఒక జాతికే కాదు అన్ని జాతులకు సంబంధించి, జీవన మణుగుడికి సంబంధించి ఒక సమాజంలో ఎలా బతకాలి, ఒక వ్యక్తి పొద్దున్న నిద్ర లేచిన నిద్రపోయేంత వరకు ఏ పనులు ఏ విధంగా ఏర్చాటు ప్రకారం చేయాలనేది ఒక దిశా నిర్దేశం ఆయన యొక్క రచించిన యొక్క భారత రాజ్యాంగంలో ఆయన రచించడం, దాన్ని భారత రాజ్యాంగం భారతదేశం అంతా ఆ యొక్క చట్టాన్ని ఆ యొక్క రాజ్యాంగాన్ని కూడా ప్రతి ఒక్కరూ అమలుపరచడం ఇంతకు మించి మనకి ఇంకా వేరేది నాకైతే పెద్దది అనిపించలేదు. అంత ఉన్నతమైన స్థాయికి వెళ్ళిన డాక్టర్ అంబేద్కర్ గారికి మనం ఆయన గురించి ఎంత చెప్పుకున్నా చాలా తక్కువే. నేను ఒంగోలు తహసీల్దారిగా ఇక్కడ ఉన్నాను అంటే అది ఇంత చిన్న వయసులో నాకు ఇంత ప్రమోషన్స్ చక్కచక్క రావడము, వచ్చినాయి ఇక్కడ ఉన్నాను అంటే కేవలం ఆయన పెట్టిన భిక్ష. ఇది నిజంగా నేను గర్వంగా చెప్పుకుంటాను. ఎక్కడ ఏమిటినా సరే నా కులం ఏది అంటే టక్కని చెప్పే పరిస్థితి నాది, నేను ఎవరిని అంటే టక్కని చెప్పే పరిస్థితి, ఎందుకంటే భయపడాల్సిన పని ఇంతకుముందు మనం ఇప్పుడు చెప్పున్నాను ఎక్కడికి రావాలన్నా భయపడతాయని చెప్పేసి. భయం అనేది మన ఒంట్లో ఉంటే ఆటోమేటిక్గా మనం భయపడుతూనే ఉంటాం. భయం అనేది తీసి పక్కన పెట్టి మంచిగా చదువుకొని సొసైటీలో కూడా మనకుంటే ఒక స్థానం ఏర్పరచుకోవాలనే ఆయన యొక్క సిద్ధాంతాన్ని మనం ఫాలో అవ్వగలిగితే అది ఇక్కడే కాదు మిమ్మల్ని ఉన్నత స్థాయి ఎంతవరకు తీసుకెళ్తుందో అనేది మీకు బాగా తెలుసు. దయచేసి అందరూ కూడా ఇక్కడికి వచ్చిన పెద్ద మనిషి అనుకుంటున్నారు, మీ పిల్లల్ని మంచిగా చదివించండి. ఇది మేము ఎంత చెప్పినా మీ అందరికి చెప్పేది కాదు, మీకే మీకు కలగాలి, మీరు మీ పిల్లలకి కలిగించేలాగా చేయాలి. సో అందరికీ మరొకసారి ధన్యవాదాలు చేసుకుంటూ క్షమించాలి, నేను తొందరగా వెళ్ళాలి కాబట్టి వెళ్తున్నాను, లేకపోతే తప్పకుండా ఎన్నికి దాకా ఉండేవాడిని. సో అందరికీ మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ధన్యవాదాలు, థ్యాంక్ యూ. అన్నకు ధన్యవాదాలు. ఇంతసేపు ఈ కార్యక్రమం నుండి ఇంత పని ఒత్తిడిలో కూడా ఇంతసేపు ఈ కార్యక్రమం నుండి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క అంబేద్కర్ గారి గౌరవంతో ఇంతసేపు కార్యక్రమం ఉన్నటువంటి ఒంగోలు తహసీల్దారికి మరొకసారి
మరి సంక్షేమ పోరాట సమితి మరి దళసంఘాలు జరుగుతున్న ఉద్యమం తెలుగుతూ ఎవరిది పాపం? అందుకే దళితుల పిల్లల్ని బాగా చదివించాలి. ముఖ్యంగా ఆడపిల్లల్ని మనం వెనకంజలో ఉంటున్నాము, ఆడపిల్లల్ని ఎక్కువగా మనం చదివించుకోవాలి. ఒక్క వ్యవసాయ రంగంలో చూసుకుంటే మహిళల పాత్ర లేదే వ్యవసాయ రంగం లేదు. ఎందుకంటే ఎంటరువైనావు, డాక్టరువైనావు, కలెక్టరువైనావు, మినిస్టరువైనావు, సమాజ గమనం నువ్వు లేకుంటే గతి తప్పి కంగ పాలవుతుంది. ఎక్కడమ్మా నువ్వు లేనిది ఏమిటి, నువ్వు చేయలేనిది. ఎక్కడమ్మా నువ్వు లేనిది ఏమిటి, నువ్వు చేయలేనిది. ఇల్లంతా శుభ్రం చేసి, వంటంతా సిద్ధం చేసి, పిల్లలను పని కనిపేసి, చాకిరితో ఒళ్ళు మరిచితే, ఇల్లంతా శుభ్రం చేసి వదలు పోసావు, నూర్పిడి చేశావు, కోతను పోసావు, నూర్పిడి చేశావు. వ్యవసాయంలో నువ్వు లేకుంటే నోటి కాడికే పోవే లేదు. ఎక్కడమ్మా నువ్వు లేనిది ఏమిటి, నువ్వు చేయలేనిది. ఎక్కడమ్మా నీవు లేనిది ఏమిటి, నువ్వు చేయలేనిది. అందుకే మహిళలు అన్ని రంగాల్లో ముందున్నారు. అందుకే మహిళలకు మాత్రం ఎప్పటికీ భయపడకూడదు, చదువుకోవాలి. మహిళలు లేదే ఏ పాత్రలో, ఏ పాత్రలో చూసినా మహిళలు ఉంటాడు. అందుకే కొవ్వొత్తిలో మాత్రం కరగకు తల్లి, కొలువు నిప్పుల ఎగజల్లు. కొవ్వొత్తిలా కరగకు తల్లి, కొలువు నిప్పుల ఎగజెమ్ము. కొవ్వొత్తిలా కరగకు తల్లి, కొలువు నిప్పుల ఎగజెమ్ము. ఉక్కును సహితం నేలది ఏ కులము, అంత గొప్ప వ్యక్తి ఈరోజు మనం స్మరించుకోవడానికి ఇంత ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన మిత్రులు కమిటీ వారందరికీ కూడా నేను జైనవాళ్ళ పోగొడుతున్నాను. ఇప్పుడు సముద్రాన్ని మదిస్తే అమృతం రాదు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఊరికి వస్తాడు. జై హింద్, జై భారత్, జై హింద్. అన్నకు ధన్యవాదాలు. అదేవిధంగా పెద్దలు గౌరవనీయులు మేడం శైలజ గారిని కూడా స్టేజ్ మీద రావాల్సిన కావాలనిస్తూ ఉన్నాం. నా ఎన్జిఓ నాయకురాలు మేడం ఆవుల కళ్యాణి గారిని కూడా ఎన్జిఓ నాయకురాలు స్టేజ్ మీద రావాల్సిన కావాలనిస్తూ ఉన్నాం. అదేవిధంగా ప్రారంభ ఉపన్యాసం మీరు ఇక్కడికి వచ్చిన ఉద్దేశం అన్న సుజన్ మాదిరి గారు ఎంతో కష్టపడి కార్యక్రమం పెట్టారు. కొన్ని పాటలు కానీ మాటలు కానీ వినండి. మీకు రెండు చేతులు ఉన్నాయి కదా, ఉన్నాయా ఉన్నాయా? పాట నచ్చితే ఒకసారి చెప్పట్లు నవ్వండి. ఎందుకు ఇప్పుడు ఇప్పుడు ఈ రోజు కూడా కాస్త మన అంబేద్కర్ గారు చనిపోయిన ఆయన ఆశయం మన ముందు ఉంది. కొంచెం బాగా ఆశయాలతో ముందుకు వెళ్దాం. ఈ పాట పాడతాను, ఈ పాటకు మీరు చప్పట్లు వాయించాలి. మనిషిలోయి తేడాలు, ఏ గ్రంథాలు వెదజల్లినవి మనిషిలోయి తేడాలు. తో ఎదిరించినప్పుడే విఘ్నతతో ఎదిరించినప్పుడే ప్రగతికి సోపానాలు గాలిది ఏ కులము, నేలది ఏ కులము, నేలది ఏ కులము. నేలన నిలచి గాలిని పీల్చే, నేలన నిలచి గాలిని పీల్చే మనిషి అందుకో దండాలు బాబా అంబేద్కర అంబరాన ఉన్నట్టి చుక్కలు. ఈ వార్తలు ఇంతతో సమాప్తం. తిరిగి మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు కీప్ వాచింగ్ టీవీ4జీ న్యూస్.